మరుపాకలో దళిత కుటుంబాల భూములపై రియల్ మాఫియా బెదిరిస్తూ ఖాళీ చేయాలని బెదిరించడంతో అంబేద్కర్ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మరుపాకలోని సర్వే నెంబర్ 413లో కొన్ని సంవత్సరాల నుండి 10 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయని, కొందరు రియల్ మాఫియా బెదిరిస్తూ ఈ జాగాను కొనుగోలు చేశామని, వారంలోగా ఖాళీ చేయాలని బెదిరించడంతో ఆ కుటుంబాలు ఆందోళన చెందాయి. లోగా ఖాళీ చేయించుకుంటాం, మీ వారం రోజుల ఖాళీ అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే విషయం ఏంటంటే, ఈ 413 సర్వే నెంబర్లో ఈ కుటుంబాలందరికీ, దళిత కుటుంబాలందరికీ పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధు ఉంది, ఎప్పటి నుంచో దూనుకుంటారు. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళకి అక్కడ భూమి లేదు, దాని సరౌండింగ్లో కూడా ఎక్కడ భూమి లేదు. వాళ్ళంతా థర్డ్ పార్టీస్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కూడా వీళ్ళకి తెలియదు. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ అఫీషియల్స్ మేము రిక్వెస్ట్ చేస్తుందంటే, ఈ దళితుల భూమి రియల్ ఎస్టేట్ మాఫియా చేతులకు కబ్జాకి పోకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు వచ్చిన కార్లను మీరు సీజ్ చేయాలి. దాంతోపాటు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు వేసి, వీళ్ళు దళితులు కనుక అట్రాసిటీ కేసులు వేసి త్వరితగతిగా వాళ్ళని జైలుకు పంపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇట్లా నరసింహరావు, మేము పదేళ్ళు, మా మామకు మా తాత పేరు మైసయ్య, మా తాత పేరు మైసయ్య, మా మామ పేరు నరసయ్య, మా భర్త పేరు మల్లయ్య. మాకు లగ్నమైన ఉంది, మేము దున్నుకుంటున్నాం, అలా సేవ చేసుకుంటున్నాం, అలా సేవ చేసుకుంటున్నాం, చేస్తున్నాం. పదేళ్ళు మా భూమి మాకు కావాలని మమ్మల్ని ఎట్ట చేసినారే, మా భూమి మాకు కావాలి. ఈ చుట్టూ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అమ్ముకొని, గోవిందరావు రాని, కొండమిని గోపాలరాని, నరసింహరావు అన్నయ్యనే ముప్పు చేసింది మాకు. మేము మా చేళ్ళ మీద దున్నుకుంటా బతుకుతాం. ముప్పై నాడు ఎవరు వచ్చిందో, ముప్పై కుటుంబాలు తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమి, మరియు వీరికి ప్రభుత్వ పరంగా కూడా పట్టాలున్నాయి. అయినప్పటికీ కూడా భూ బకాసురులు, ఇవాళ మనం ఎక్కడన్నా చుట్టుపక్కల చూసినట్టయితే ప్రాణాలు తీసిన చరిత్రలు ఉన్నాయి. మరి గతంలో కూడా వీళ్ళు ఈ భూ బకాసురుల ఆధారాలతోటి ఉన్నాయి. రైతు బంధు కూడా ఇక్కడికి వస్తుంది, మరి 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు. అయినప్పటికీ కూడా వీళ్ళ ధైర్యం ఎంత వస్తుంది ఈ భూ బకాసురులది, వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అదే మాదిరిగా అట్రాసిటీ నమోదు చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున.